హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ ఐన్. ఫ్రెండ్స్, ఏపీ టెట్కు సంబంధించినటువంటి సిలబస్ అయితే రిలీజ్ అయిందన్న విషయం అయితే మీకు తెలియచేయటం అయితే జరిగింది. సో కొత్త సిలబస్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, మారినటువంటి సిలబస్ ఎట్లా ఉంది, మారిందా లేదా అనే ఒక విషయాన్ని అయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకైతే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ టెట్ పేపర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ 2021 చూసినట్లయితే సబ్జెక్ట్ నేమ్, క్వశ్చన్స్, మార్క్స్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగీ క్వశ్చన్స్ 30, మార్క్స్ వచ్చి 30 మార్కులు. లాంగ్వేజ్ 1 ప్రశ్నలు 30, మార్కులు 30. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ప్రశ్నలు 30, మార్క్స్ 30. మ్యాథమెటిక్స్లోకి వచ్చేటప్పటికీ క్వశ్చన్స్ 30, తర్వాత ఆన్సర్స్ కూడా 30. ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి వచ్చేటప్పటికి క్వశ్చన్స్ 30, అదేవిధంగా మార్క్స్ కూడా 30. ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ ప్యాటర్న్ అన్నమాట. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇట్లా ఉంటుందన్నమాట, అంటే ఎస్జీటీకి సంబంధించినటువంటి ప్యాటర్న్. ఇక ఏపీ టెట్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ను పేపర్ 2 గనక చూసినట్లయితే సబ్జెక్టు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగీ క్వశ్చన్స్ 30, మార్క్స్ 30. లాంగ్వేజ్ 1 తెలుగు 30, మార్క్స్ కూడా 30. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30, అదేవిధంగా మార్క్స్ కూడా 30. ఎక్సనల్కి వచ్చేటప్పటికీ మ్యాథమెటిక్స్ సైన్స్ టీచర్స్ అండ్ సోషల్ స్టడీస్ టీచర్స్, ఎనీ అదర్ టీచర్స్, ఇక్కడికి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ వైజ్ వచ్చేటప్పటికి 60 మార్క్స్ ఉంటాయి, 60 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ అనేవి పేపర్ 2 కూడా అదేవిధంగా ఉండడం అనేది జరిగింది. ఇక ఏపీ టెట్ పేపర్ 2B ప్యాటర్న్ కనుక చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి 30 క్వశ్చన్స్ అండ్ మార్క్స్ 30. లాంగ్వేజ్ వన్ వచ్చి క్వశ్చన్స్ 10, మార్క్స్ 10. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ క్వశ్చన్స్ 10, మార్క్స్ 10. ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ క్వశ్చన్స్ 100, మార్క్స్ కూడా 100 అనేది ఇవ్వడం. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి పేపర్ 2లో బి ని మనం చూస్తాం. ఇక సిలబస్ అనేవి ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ అయితే నేను మీకు మ్యూజిక్ పెడతాను, ఎందుకంటే చదివితే మరి ఎక్కువ అవుతుంది కాబట్టి నేను స్లోగా దీన్ని స్క్రోల్ చేయటం అయితే జరుగుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా సిలబస్ మొత్తం అన్ని పేపర్స్కి సంబంధించిన సిలబస్ మీరు చూడండి, చూసి రాసుకోండి. నెక్స్ట్ ఏపీ టెట్ లాంగ్వేజ్ 1 హిందీ సిలబస్ ఇది. తర్వాత ఇంగ్లీష్,
నెక్స్ట్ మ్యాథమెటిక్స్. Environmental studies. Next to AP TET science syllabus. సో ఇదే ఫ్రెండ్స్ మారినటువంటి సిలబస్. సో ఈ సిలబస్ ప్రకారం ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ కొనసాగిస్తే దాన్ని కంటిన్యూ చేయండి. సో లేదు అంటే ఇప్పటి నుండి అయినా కంటిన్యూ చేయండి. సో ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మరిన్ని లేటెస్ట్ టెట్ అండ్ డిఎస్సి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.